అధ్యక్ష, ఏదైతే నందికొట్కూరు నియోజకవర్గం ఆనాడు మన యువ నాయకులు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో 1200 కంప్లీట్ అయిన సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలం కలమందలపాడు దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆనాడు ప్రామిస్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఈ ప్రాంతం నుంచి రాయలసీమకంతా కూడా నీళ్లు తీసుకుపోతున్నాం కాబట్టి ఈ ఏదైతే కలమందలపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొన్ని గ్రామాలకు తాగునీటికి సాగునీటికి అవసరాలకు ఉంటుంది కాబట్టి మనం ప్రభుత్వం లేకొచ్చిన వెంటనే దీన్ని పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. తమరి ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీమతి దివ్యా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గోదావరి నది మీద ఉన్నటువంటి పుష్కర ఎత్తిపోతల పథకంలో టెయిల్ ఎండ్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ మా తుని నియోజకవర్గంలో సుమారు 6,000 ఎకరాలకి సాగు చేస్తుంది అధ్యక్ష. కానీ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో దీన్ని పూర్తిగా విస్మరించడం వలన రైతులకి పరిపూర్ణంగా న్యాయం జరగలేదు అధ్యక్ష. మా తుని నియోజకవర్గంలో గవర్పేట నుండి హంసవరం, చామవరం, తిమ్మాపురం, ఆనూరు, ఎస్ఆర్నవరం లాంటి ప్రముఖ గ్రామాల్లో పుష్కర టెయిల్ ఎండ్ పథకం రైతులకు సాగు కోసం ఉపయోగపడుతుంది అధ్యక్ష. కానీ ఎస్ఆర్నవరం ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం వలన ప్రభుత్వం సాగు చేయలేకపోయింది. అదే కాకుండా రాజుపేట, గవర్పేట, తిమ్మాపురం, ఆనూరు లాంటి గ్రామాల్లో ఈ కాలువలు మట్టి వలన, ఇసుక వలన కూడిపోయినాయి అధ్యక్ష. ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. వాటికి కూడిక తీతలు అర్జెంటుగా చేపట్టాలని మీ ద్వారా గౌరవ మంత్రి వర్యులకి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. అదే కాకుండా మా తుని నియోజకవర్గంలో పుష్కర అన్ని కాలువలు కూడా అన్లైనింగ్ కాలువలు అధ్యక్ష. వాటికి లైనింగ్స్ ఏర్పాటు చేస్తే నీరు అనేది స్టెబిలైజ్ అయ్యి రైతులకి సాగుకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే ఈ వీటి వల్ల ఆ ఫ్లడ్ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష. లైనింగ్ ఏర్పడితే ఆ వాటర్ కూడా కిందకు వచ్చేస్తుంది అధ్యక్ష. మొత్తం 18 కిలోమీటర్ల కెనాల్స్ లెంత్ కు కేవలం ఇప్పటి వరకు 13 కిలోమీటర్లు మాత్రమే తవ్వించగలిగాం అధ్యక్ష. బ్యాలెన్స్ 5 కిలోమీటర్ల కెనాల్స్ కూడా తవ్వించాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి కోరుతున్నాను అధ్యక్ష. ఈ డీసిల్టేషన్ కార్యక్రమాన్ని కూడా తొందరగా చేపట్టడం వలన మన ఎక్కువ భూమి సాగులోకి తేవడమే కాకుండా వరదలన్నీ కూడా అరికట్టవచ్చు అధ్యక్ష. మీ ద్వారా గౌరవం తెలుసుకునేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని వేడుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఉత్తే చౌదరి గారు, వెరీ బ్రీఫ్ సార్.